సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా? ఏసీబీ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా? కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు, చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు తెప్పించుకోమని, పాఠాలు తెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబీ సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. లండన్లో ఉన్నప్పుడు జరిగింది అంటున్నాడు, అరెస్ట్ అయితే జరిగింది. ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41A ఇచ్చారు, మళ్ళీ దానికేం సమాధానం చెప్తాడు ఆయన? అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఈ సైకో జగన్కి అవగాహన లేదు, ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది. సింపుల్గా అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థం అవుతుంది. డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమని, ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది, సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది?